ఆలగడ్డ పట్టణ శివార్లోని శిల్ప వెంచర్లో ఎన్నో అక్రమాలు ఉన్నాయని వాటిపై అసెంబ్లీలో చర్చిస్తానని ఎమ్మెల్యే అఖిల ప్రియ అన్నారు. ఆలగడ్డ పట్టణ శివార్లోని శిల్ప వెంచర్లు ఆమె పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ పడకండ పాలసాగరం గ్రామాల్లోని కేసీ కాలువ చివరి ఆయకట్టుకు సాగునీరు అందించే కాలువను వైసీపీ నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని తమ స్వార్థం కోసం కాలువను పూర్చేసి పక్కన నిర్మించడం వల్ల చివరి ఆయకట్టు రైతులకు నీరు అందటం లేదని ఆరోపించారు. ఈ ఏడాది వర్షాలు కురుస్తుండటంతో పంట కాలువలకు నీరు పారే కాసి కేసీ కాలువను దౌర్జన్యంగా శిల్ప వెంచర్ వేసి వైసీపీ నాయకులు కాలువను పూర్చేశారని, సమస్యను పరిష్కరించారని రైతులు తన దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. శిల్పా వెంచర్ వెళ్లడానికి సహకరించిన వ్యక్తుల్ని కానీ అధికారులను వదలపోమన్నారు. శిల్పా వెంచర్ ద్వారా ఆలగడ్డలోనే కాకుండా వివిధ ప్రాంతాలలో ప్రజలను మోసం చేశారని, దీనిపై ఆందోళనలు కూడా చేశారని ఆమె గుర్తు చేశారు. మీరు ఎట్లా వీళ్ళకి నోటీస్ ఇవ్వండి, విత్ఇన్ 2-3 డేస్ మీరు తీసుకపోతే మేము తీస్తామని చెప్పి మీరు నోటీస్ ఇచ్చేసేయండి. స్థలం ఏమిటి? అన్న హలో, మన సైడ్ దొరకవా? చూడండి, డౌన్ చేసుకుంటాం వాళ్ళ ఇష్టము. 7,000 ఎకరానికి ఆయకట్టు ఇది, ఇష్టం వచ్చినట్టు ఛానల్ మార్చేస్తారు. పర్మిషన్ ఇచ్చింది ఎవరంటే ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నారా? ఇవేమన్నా ఇట్లా ఇంటి ముందు కాలువల ఇవేమన్నా వాళ్ళకి తెలీదా? వాళ్ళు ఉద్యోగాలు పోతాయని తెలీదా? ఎట్లిస్తారు పర్మిషన్లు? ఇంకా నాన్ సెన్స్ ఇప్పుడు వెంచర్లు కొన్న వాళ్ళకి ఇబ్బంది, వేసిన వాళ్ళకి ఇబ్బంది, మీ ఉద్యోగాలు పోతాయి. ఎవడు ఏం డబ్బు సంపాదించుకొని వచ్చి కూర్చొని తినిపోతున్నారు? ఉద్యోగాలు పోయేది మీకే. కమిషన్ ఏది తెలిసేది ఏంటంటే సస్పెండ్ అవుతాడు. సస్పెండ్ అవ్వడమే కాదు, మీ మీద క్రిమినల్ యాక్షన్ క్రిమినల్ కేసు కూడా పెట్టాలనుకుంటారు. ఎంత అంత నెగ్లెక్టెడ్గా మీరు ఒక ఛాన్స్ ఇచ్చారే, పాత పెట్టండి, పాత ఛానల్ పెట్టండి. ప్రెస్లో మాట్లాడినారు, అప్పుడే మీరు అలర్ట్గా ఉండాలా? నేను దేనికోసం అడుగుతున్నాను, దీన్ని విత్తే తెలీదా? కేసీకి కొత్తది కాదు, పాతది చెప్పండి. జరిగింది ఇది ఒక ఎత్తు అంటే తప్పుడు సర్వే నెంబర్లు పెట్టి రిజిస్ట్రేషన్స్ చేపించడం జరిగింది శిల్ప వెంచర్ వాళ్ళు. ఇప్పుడు మేము ఈ కెనాల్ని వాడుకున్నాము, మేము అలైన్మెంట్ మా కొద్ది మేమే మార్చుకున్నాము కాబట్టి 5 ఎకరాల 90 సెంట్లు ఎంతో కేసీ కెనాల్ని వాడుకున్నాము కాబట్టి మేము ఇంకొక చోట అంటే ఇప్పుడు ఆల్రెడీ మార్చేసుకొని వాళ్ళ కొద్ది వాళ్ళే అలైన్మెంట్ మార్చేసుకొని ఏ ఇంజనీర్లు లేకుండా ఎవరి సపోర్ట్ లేకుండా వాళ్ళే ఒక కాలువ ఎట్లుందో అట్లా చూసి కట్టేసి ఈ సర్వే నెంబర్లు మేము ప్రభుత్వానికి ఇస్తామని చెప్పి కట్టేసిన తర్వాత ప్రభుత్వానికి పెట్టినారు. ఇది ప్రపోజ్డ్ ఏరియా అంట. మళ్ళీ ఈ సర్వే నెంబర్లు ఉండేవి బ్యాంకులలో ఉన్నాయా, ఇంకెవరి పేరు మీద ఉన్నాయా అనేది ఇంకా క్లారిటీ లేదు. అండ్
అంటే ఇదంతా కూడా ప్రజల్ని మబ్బి పెట్టి వెంచర్లు వేసి, రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసి ఆలగడ్డ ప్రాంతంలో ఏ విధంగా అరాచకాలు చేస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఈ భూమికి సంబంధించిన ఓనర్లు మున్సిపాలిటీ వాళ్ళకు వెంచర్ వేసినప్పుడు 6 ఎకరాలు ఏదైతే పార్కు కోసము మిగతా దానిలో కోసం రోడ్డు కోసం ఇవ్వాల్సిన 6 ఎకరాలు 60 ఎకరాల్లో వీళ్ళు 6 ఎకరాలు ఇచ్చినారు. ఎక్కడైనా సరే 10% నామ్స్ ప్రకారం ఇవ్వాల. ఈ 6 ఎకరాలు ఏదైతే వీళ్ళు సర్వే నంబర్లు ఇచ్చినారో, ఏదైతే ఈ సర్వే నంబర్లు మేము మున్సిపాలిటీ వాళ్ళకి ఇస్తున్నామని చెప్పి ఇచ్చినారో, ఈ సర్వే నంబర్లన్నీ కూడా ప్రభుత్వం భూమి. అంటే ప్రభుత్వం భూమి ప్రభుత్వంకే ఇచ్చి వీళ్ళు 6 ఎకరాలు జోబులో వేసుకున్నారు ఈ వెంచర్కి సంబంధించిన వాళ్ళు. ఇదంతా ఒక ఎత్తు. కేసీ కెనాల్ పూర్తి చేయడము, మున్సిపాలిటీకి ఇచ్చేయడము, ఇదంతా ఒక ఎత్తు. అయితే వెంచర్లో ఇప్పుడు ఇల్లు కట్టుకొని నివసిస్తున్న వాళ్ళు ఒక సొసైటీగా ఫామ్ అయ్యి ఇక్కడున్న సమస్యల గురించి కానీ ఇక్కడ ఏమేమి కావాలనేది డిస్కషన్ పెట్టడానికి ఎక్కడైనా కూడా సొసైటీ ఫామ్ చేసుకుంటారు. సొసైటీ దేనికి ఫామ్ చేస్తారు? ఇక్కడ నివసిస్తున్న వాళ్ళు సొసైటీ ఫామ్ చేసుకుంటారు. కానీ శిల్పా వెంచర్లో కొత్త రూల్స్, ఇక్కడ ఉన్నవాళ్ళు సొసైటీలో ఉండకూడదంట. ఈ సొసైటీలో ఎవరు ఉన్నారో తెలుసా? ఈ సొసైటీలో ఉన్నవాళ్ళు ఓనర్లు, ఇక్కడ పనిచేసే వాళ్ళు సొసైటీలో ఉంటారంట. ఇక్కడ నివసిస్తున్న వాళ్ళు 2 ముగ్గురునో సొసైటీలో పెట్టుకుంటారంట. అంటే ఇక్కడ వీళ్ళు ఉంటున్న నివసిస్తున్న వాళ్ళు ఉన్న సమస్యలను కూడా కప్పిపెట్టడానికి ఈ విధంగా అరాచకాలు చేస్తున్నారు.